ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయతకాలపు 2వ ఆదివారము. దేవుని ప్రజలకు తండ్రి అయిన అబ్రహాము పిలుపు. మొదటి పట్టణము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ ద్వారా సకల జాతిజనులు దీవింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరెను, లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదలినప్పుడు అబ్రాము వయసు 75 ఏండ్లు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఇండునుగాక. దేవుడు మనలను రక్షించి పవిత్రులుగా ఉండా పిలిచెను. 2వ పట్టణము పునిత చిన్నప్పగారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. 2వ పట్టణము పునిత చిన్నప్పగారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు కాని ఆయన బందీనగు నన్ను గూర్చి కాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యము వలన కాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి తన ప్రజలుగా ఉండా పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కాని ఈనాడు మన రక్షకుడు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగనాయెను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించునట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట నుండుట మంచిది, నీ అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను.
అంతట వారు కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరి ఎవ్వరూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుషికుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.